మై ప్రీవియస్ ఫిలిం దృశ్యం అప్పుడు మీరంతా చాలా సపోర్ట్ చేశారు, మంచి మెసేజ్ ఆ పిక్చర్లో ఉంది. అలాగే ఈ పిక్చర్లో కూడా ఒక మంచి మెసేజ్ ఉంది. మెసేజ్ అంటే ఏదో కమర్షియల్గా ఉండదు అని అనుకోవద్దు, చాలా కమర్షియల్ ఫిలిం ఇది. అలాగే దృశ్యంకి మీరు ఎలా సపోర్ట్ ఇచ్చారో అలాగే ఈ పిక్చర్కు సపోర్ట్ ఇవ్వాలి. చిన్న పిక్చర్ అంతా బాగపోతే ఇండస్ట్రీకి కూడా చాలా మంచిది. వాళ్ళు ఉన్నారు, సార్ ఉన్నారు ఇక్కడ. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ అడగండి. థ్యాంక్ యూ. చెప్తే ఇంట్రెస్ట్ పోతుంది కదా. సి, విమెన్ అంటే ఏమో తక్కువ అనుకోకూడదు. విమెన్ పవర్ గురించి ఈ పిక్చర్లో చాలా బాగా చెప్పాము. అండ్ దట్ డజంట్ మీన్ వి డోంట్ లైక్ మెన్. ఆల్ సక్సెస్ఫుల్ విమెన్ హ్యావ్ దే ఆర్ మెన్ ఇన్ సపోర్ట్ విత్ దెమ్. సో మీరు చూడండి, చూసి చెప్పండి. చాలా మంచి మెసేజ్ ఉంది ఈ పిక్చర్లో. కంటెంపరీ ఇష్యూస్ అంటే ఈ ఇష్యూ ఎప్పుడు ఆల్వేస్ జస్ బీన్ దేర్ అండ్ నో మోర్ విమెన్ టేక్ ఇట్ అంతే. ఇదంతా దే విల్ హైడ్ ఇట్ అండ్ నాట్ టెల్ ఎనీబడి వాట్ హస్ హ్యాపెన్. నౌ వీ కమ్ అవుట్ అండ్ ఫైట్ ఫర్ అవర్ రైట్స్. సో అదే పిక్చర్లో మెయిన్ థీమ్గా ఉంది. ఇది యాక్చువల్లీ బేసిక్లీ ఇట్స్ అ రివెంజ్ సబ్జెక్ట్. అండ్ హౌ షీ టేక్స్ రివెంజ్ ఇస్ సంథింగ్ వెరీ వెరీ న్యూ. అది చెప్తే ఇంట్రెస్ట్ పోతుంది చూసేవాళ్ళకి కొంచెం. అది మాత్రం అడగండి. నో పొలిటికల్, ఇట్స్ అ పర్సనల్ రివెంజ్ బట్ ఇట్స్ అ పబ్లిక్ ఇష్యూ. సి, ఐ ఇట్స్ నాట్ పొలిటికల్ ఇష్యూ, ఇట్స్ అ పబ్లిక్ ఇష్యూ ఇన్ ద సెన్స్ అ ఉమెన్ ఇస్ బీన్ చీటెడ్ బై ద మ్యాన్ షీ ట్రస్టెడ్ అండ్ హౌ షీ టేక్స్ రివెంజ్ ఆన్ ఇట్. ఇట్ వాజ్ యునో సొసైటీ ఆల్సో ఇస్ గ్రోన్ నౌ. యునో బిఫోర్ ఇఫ్ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ పీపుల్ వాంట్ హైడ్ ఇట్, నౌ పీపుల్ వాంట్ కమ్ అవుట్ అండ్ ఫైట్. ఈవెన్ ద సొసైటీ హెస్ గ్రోన్ ఇస్ దట్స్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ ఐ ఫీల్. ఎప్పుడు ఉండే ప్రాబ్లమే, బట్ నౌ పీపుల్ వాంట్ కమ్ అవుట్ అండ్ ఆస్క్ ఫర్ దియర్ రైట్స్. నిత్యా సపోజ్ బి అ వెరీ సక్సెస్ఫుల్ హీరోయిన్ హియర్ ఇన్ తెలుగు. సో ద మెసేజ్ విల్, వెన్ సంబడి సక్సెస్ఫుల్ ఇస్ పాసింగ్ ఆన్ ద మెసేజ్ ఇట్ విల్ రీచ్ మచ్ బెటర్. సో ఐ హోప్ ఇట్ యునో రీచెస్ రియలీ వెల్. And all her films have been doing well here. She's a good actor. Hope people accept the subject. As spoken girl who's been pushed to become a Tamil lo oka proverb undi, oka you know a very small ordinary insect was bitten and made into a bee. I don't know how you exactly say it in Telugu. So like that, she's a very soft person who is made into a tigress by her situation and how she fights out. No, not in the hospital. It's her personal life that she faces. Her character is a nurse. Like I am a director or actor, she's a nurse. We all have problems. Meeru enduku ee taraha subject ne pick chestunnaru entandi? Why are you selecting these kind of subjects again and again? Why am I selecting these kind of genres? In Drishyam nobody cheated the hero. His daughter was treated badly, for which he came out and said. I personally feel, I don't know how much, it was a successful film, but the message actually we meant was, a family can be the closest to you. అమ్మాయి వచ్చి వాళ్ళ నాన్నతో అమ్మతో ప్రాబ్లం చెప్పింది, వాళ్ళు హెల్ప్ చేశారు. ఇంకొక అబ్బాయి చెప్పలేదు, ప్రాణం పోయింది. ఫ్యామిలీ ఇస్ ద వన్ హూ కెన్ బీ ద బెస్ట్ ఫ్రెండ్ ఫర్ యూ. అలాగే ఇందులో కూడా ఇట్స్ అ వెరీ నైస్ మెసేజ్ దట్ అ విమెన్ విల్ నాట్ ఆల్వేస్ కీప్ క్వైట్. You push to, it's not that I always take that kind of a subject. As a woman, as a responsible citizen, I feel that problems should reach people. No, I don't look at it like that. Suppose I'm doing a new film, I buy a story from a writer. Maybe I'm not a writer, then I buy it from someone. This is a good subject which I feel that it should reach to all the states. So we take that. If I am going to do a straight subject also, I will be buying a subject from any author, maybe from a Telugu author or a Kannada author or a Malayalam author. If the subject is good, we are buying. Why do you look at it as a remake? We do a lot of changes for the language. Ippudu Malayalam lo vachi ee film lo ee story lo oka dialogue undi, ammai cheptundi hero tho I am not a virgin ani. Maa Telugu lo Tamil lo it's not possible to say that unmarried girl cannot talk like that. So we have to do a lot of cultural changes. It is very difficult to do a remake. Straight subject is easy, you will not ask such questions.
బట్ వెన్ ఇట్ ఇస్ అ రీమేక్ వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అండ్ ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ రీమేక్ ఇస్ నాట్ ఈజీ ప్లీజ్ నెక్స్ట్ విల్ బి ఇన్ తమిళ్ వీఆర్ జస్ట్ లుకింగ్ ఎట్ సబ్జెక్ట్స్ అండ్ వీ డిడ్ దృశ్యం ఇన్ తమిళ్ వీ ప్రొడ్యూస్డ్ మిస్టర్ కమల్ హాసన్ యాక్టెడ్ ఇన్ ఇట్ వాస్ అ బిగ్ హిట్ ఎస్ వెల్ ఇట్ వాస్ కాల్డ్ పాపనాసం విల్ బి డూయింగ్ తమిళ్ నెక్స్ట్ and maybe in telugu yes it will be venkatesh enduku file they say it is a must you know when you look at the hindi press they have I read somewhere that the most missed out film it's a good film which was not watched so anyway it comes under a good film category I don't know maybe more advanced stories were made in hindi or what I don't understand the reason but I personally feel కమల్ హాసన్ గారు అండ్ వెంకటేష్ గారు హెడ్ యాక్టెడ్ వెరీ వెరీ వెల్ నాట్ సేయింగ్ హిందీ యాక్టర్ డింట్ బట్ మై చాయిస్ వాస్ దే బోత్ పర్సనలీ హ్యావ్ అ వెరీ స్మాల్ రిక్వెస్ట్ డోంట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ అ మేల్ డైరెక్టర్ అండ్ అ ఫీమేల్ డైరెక్టర్ వీఆర్ జస్ట్ డైరెక్టర్స్ థ్యాంక్ యూ కాదు ఒక అమ్మాయి డైరెక్ట్ చేస్తే ఇలా చేయొచ్చా అన్న యూనో దట్స్ అ క్వశ్చన్ దే ప్లీజ్ లుక్ ఎట్ ఇట్ యాజ్ అ ఆర్ట్ డన్ బై ఎ పర్సన్ అ డైరెక్టర్ థ్యాంక్ యూ 22 ఫీమేల్ కొట్టాయం అని మలయాళం నుంచి రీమేక్ చేయబడింది ఇది రీమేక్ అనుకూలంగా ఉంది కాబట్టి ఈ సబ్జెక్ట్ని తీసుకుని చేయడం జరిగింది ఇంతకుముందే శ్రీప్రియ గారు దృశ్యం ఎలా చేశారో అదే కోవలో ఇది కూడా చేస్తారనే ఉద్దేశంతో ఆవిడ డైరెక్టర్గా తీసుకోవడం జరిగింది మీడియా మిత్రులందరికీ గుడ్ మార్నింగ్ అండ్ స్వాగతం ఘటన అంటే ఒక కింద రాశారు ట్యాగ్ లైన్ నెవర్ ఎక్స్పెక్టెడ్ అని అంటే దిస్ ఈజ్ షోకేసింగ్ దట్ దెర్ ఇస్ అన్ ఇన్సిడెంట్ ఏదో ఒక సంఘటన జరిగింది అని దీంట్లో నాకు సినాప్సిస్ వెనక మీరు రాశారు అందరికీ పంపించారు దాంట్లో ఇది కంటెంట్ చూస్తే ఆనెస్ట్లీ మైండ్ బ్లోయింగ్ ఉంది ఇది ఎప్పుడు ఇంతకుముందు ఎవరు టచ్ చేయని సబ్జెక్ట్ అని నాకు అనిపిస్తుంది అంటే కొద్ది ఇదే కైండ్ ఆఫ్ జానర్లో ఉండొచ్చు కానీ దిస్ ఈజ్ వెరీ వెరీ టోటల్లీ వెరీ నేరో అండ్ డిఫరెంట్ సబ్జెక్ట్ ఇప్పటిదాకా చేయలేదు ఇందులో ఆవిడ చెప్పలేదు డైరెక్టర్ గారు కానీ దీంట్లో క్లియర్గా మీకు పంపించిన సినాప్సిస్లో ఒక నర్సు స్ట్రగుల్ టు ఎంటర్ అనదర్ హారైజాన్ ఓవర్సీస్కి నర్స్ జాబ్స్ కోసం చాలామంది వెళ్తున్నారు దుబాయ్కి సౌదీకి అక్కడికి ఇక్కడికి వాళ్ళు పడే స్ట్రగుల్ అందులో వాట్ కైండ్ ఆఫ్ చీటింగ్ కెన్ హ్యాపెన్ ఏ విధంగా వాళ్ళు మోసపోవచ్చు అందులో ఉన్న ఇబ్బందులు చూపించినట్టు కనిపిస్తుంది నాకైతే అండ్ అక్కడికి వెళ్ళాక అమ్మాయి రివెంజ్ తీసుకోవడం ఒక సాఫ్ట్ గర్ల్కి ఒక కష్టంలో పడితే రివెంజ్ ఎలా తీసుకుందని చాలా బాగా చూపించారు అంటే ఇలాంటి సబ్జెక్ట్ డీల్ చేయడానికి ఒక లేడీ డైరెక్టర్ కన్నా బెటర్ డైరెక్టర్ ఉండరని నేను నమ్ముతాను ఆనెస్ట్లీ ఎందుకంటే లేడీ పర్స్పెక్టివ్ ఎప్పుడు టువర్డ్స్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ వెరీ డిఫరెంట్ వాళ్ళ దృక్పథం వేరేగా ఉంటుంది అంటే ఒక లేడీలోనే ఒక తల్లి ఉంది ఒక శక్తి ఉంది అలాగే రివెంజ్ తీసుకుంటే ఒక ఉగ్ర స్వరూపం కూడా ఉంది అని చూపించిన కంటెంట్ ఉన్న సినిమాలు అన్నీ హిట్టే కొట్టాయి సో 100% నేను రాధాకృష్ణ గారిని ఈ విషయంలో అభినందిస్తున్నాను మంచి డైరెక్టర్ని ఎంచుకున్నారు శ్రీప్రియ గారు వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్స్ అందులో ఈ మధ్యనే ప్రూవ్ అయింది ఆవిడ దృశ్యం చేసి చూపించారు ఎంత చక్కగా చేశారు అలా నెక్స్ట్ ఇమీడియట్గా వస్తున్న సబ్జెక్ట్ ఇది ఆఫ్టర్ దట్ సో ఐఎమ్ హోపింగ్ బిగ్ ఆన్ దిస్ అండ్ సన్మోహన్ క్రియేషన్స్ మీద మీరు చేస్తున్న ఇది డెఫినెట్గా హిట్ అవుతుందని నాకు నమ్మకం ఉంది ఈ మధ్య పెళ్లి చూపులు కూడా ఫ్రెష్నెస్ వల్ల హిట్ అయిందని నేను అనుకుంటున్నాను అంటే రిపిటేటివ్ ఎక్కడా లేదు హై మెలో డ్రామా ఏమీ లేదు ఓవర్ డ్రామటైజేషన్ లేదు న్యాచురల్ రియల్ లైఫ్కి దగ్గరగా ఉన్న ఇన్సిడెంట్స్ ఉన్న సినిమాలు జనరల్గా హిట్ అవుతాయని నేను నమ్ముతాను ఇది ఆ కోవలోకి వస్తుంది ఘటన నేను గట్టిగా నమ్ముతున్నాను నా కంటెంట్ చూశాక ఐఎమ్ వెయిటింగ్ టు వాచ్ ద మూవీ అందులో అందరూ కూడా మంచి ఆర్టిస్ట్ నిత్యమీన్ ఇస్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్ అండ్ మిగతా టెక్నీషియన్స్ అందరూ కూడా బ్రిలియంట్గా ఉన్నారు ఇలాంటి టీమ్ని ఎంతకన్నా వాట్ ఎల్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఐఎమ్ హోపింగ్ బిగ్ ఆన్ దిస్ అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు దిస్ మూవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్